చట్టపరంగా మీకు ఏం కంప్లైంట్ ఎలా ఉంటది అక్రమ కేసులు పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి నమ్ముతున్నాం కాబట్టి అక్రమ కేసులు పెట్టి ప్రజలు ఇబ్బంది పెట్టకుండా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము దానికి తీసుకోవాలి ప్రజాస్వామ్యం మామూలే కదా కొత్త गवर्नमेंट दयचे अड्डा महिला दयचे सर महिला అక్రమ కేసులు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి మాత్రమే రిప్రజెంటేషన్ ఇస్తున్నా దీనికేం సార్ దీనికే మీరు అసలు స్టేషన్ కార్డ్ రాకుండా ఉండనని చెప్పడానికి మీకు రైటే లేదు స్టేషన్ కార్డ్కి వస్తుంటే ఎందుకు సార్ వద్దంటున్నారు చాలా సింపుల్ నాకు యాక్చువల్లీ అర్థం కావట్లేదు ఇప్పుడు మీ లాజిక్ నేను అందరూ వద్దు ఒక ఇద్దరు ముగ్గురు రండి అని చెప్పండి ఒక అర్థం ఉంది స్టేషన్ కి అసలు రాకూడదని దానికి అదే చెప్తున్నారు సార్ ఇది కాదు సందర్భం ఎందుకు లేదు సార్ ఇది సార్ వేరే సందర్భంలో వస్తున్నారు లోపల కూర్చోబెట్టి మాట్లాడండి నాకు ఖచ్చితంగా మీరు సార్ మీరు ఒకసారి ఆలోచించండి మీరు సార్ మహిళలను మీరు రానియకుండా మీకు అడ్డుకుంటారు ఫర్ నో రీజన్ మీ స్టేషన్ కి రావద్దు అనేది ఎవరి ప్రాపర్టీ కాదు కదా పబ్లిక్ ప్రాపర్టీ తెలియంది కాదు సెలెక్ట్ చేయాలి దూరం వాళ్ళకి పెద్దలు ఎవరు మీకే తెలిసింటారు సెలెక్ట్ అని మీరు చెప్పారు.